విష్ణుభక్తి లేని విప్రుడు, యోగి లేని శ్రార్థము, బ్రాహ్మణుడు లేని రాజరికము, సదాచారము లేని వంశము, ఇవి నిరర్ధకాలు. దంభంతో కూడినటువంటి ధర్మము, క్రోధంతో కూడిన తపస్సు, సంశయంతో కూడిన జ్ఞానము, ప్రమాదంతో కూడిన శృతము, ఇవి కూడా వ్యర్థాలు. పతిభక్తి లేని ఇల్లాలు, శ్రీ సాంగత్యం మరిగినటువంటి బ్రహ్మచారి, ప్రజ్వలించని అగ్నిలో వేసిన హోమము, సాక్షి లేని భుక్తి, పరపోషణలో ఉన్నటువంటి కన్య, తన పొట్ట కోసమే చేసుకున్నటువంటి వంట, శూద్రభిక్షతో యాగము, లోభి దగ్గర ఉన్నటువంటి ధనము, అభ్యాసానికి దూరమైన విద్య, శత్రుత్వాలు పెంచుకునే రాజు, పొట్టకూటి కోసం చేసే తీర్థయాత్రలు, వ్రతాలు, సత్యదూరమైనటువంటి వాక్కు, సందిగ్ధమైనటువంటి మంత్రము, పైశూన్యమైనటువంటి భాషణము, వ్యగ్రచిత్తమైన జపము, ఇవన్నీ వృధా. అశ్రోత్రియుడికి ఇచ్చినటువంటి దానము, నాస్తికమైనటువంటి లోకాలు, శ్రద్ధలేని ఆముష్మిక కర్మలు, ఇవి కూడా వ్యర్థమే. అలాగే మాఘస్నానము లేనటువంటి మానవ జన్మ కూడా వ్యర్థము. సూర్యుడు మకర రాశిలో ఉదయిస్తున్నటువంటి వేళ మాఘస్నానం చెయ్యనటువంటి వాడు పాపాలు పోగొట్టుకోగలడా? స్వర్గం చేరుకోగలడా? అసంభవము. రాజా కర్తవీర్యార్జున, మాఘమాసంలో సూర్యోదయ వేళ నదీ జలాలన్నీ పంచమహాపాతకాలను ఉపపాతకాలను చూసి రండి రండి, దయచేసి ఒక్కసారి మా నీటిలో మునగండి, మీ పాపాలు తొలగించుకోండి, మంచి తరుణం మించిన దొరకదు అని గొంతెత్తి పిలుస్తూ ఉంటాయి. తెలుసా, మాఘమాసం వచ్చిందంటే సకల పాపాలు, వీడు మాఘస్నానం చేస్తాడేమో, మనకు పోయే కాలం దాపరిస్తుందేమో అని గడగడా వణికిపోతూ ఉంటాయి. మాఘస్నానం చేసినటువంటి వారు మబ్బుల చెరవదిలినటువంటి చంద్రకిరణాల్లాగా, నివురు రాల్చినటువంటి నిప్పుల్లాగా పాప విముక్తులై కళకళలాడుతూ ఉంటారు. మనోవాక్కాయ కర్మలతో చేసినటువంటి పాపాలన్నీ, అవి చిన్నవైనా పెద్దవైనా, తెలిసి చేసినవైనా తెలియక చేసినవైనా, అర్ధాలైనా శుష్కాలైనా మాఘస్నానంతో దగ్ధమైపోతాయి, అగ్నిలో సమిధల్లాగా హుతమైపోతాయి. రాజా, పాపాత్ములు మాఘమధ్యనం చేస్తే పాప విముక్తులై శుద్ధి పొందుతారు, పుణ్యాత్ములు చేస్తే సరాసరి స్వర్గం పొందుతారు, ఇందులో ఏమాత్రము సందేహము లేదు. విష్ణుభక్తి విషయంలో లాగానే దీనికి కూడా అందరూ అధికారులే. అర్హత అనర్హత అనేటటువంటి ప్రశ్నే లేదు. మాఘస్నానం అందరికీ అన్నీ ఇస్తుంది, అందరి పాపాలను తొలగిస్తుంది. మాఘస్నానమే మహామంత్రము, మాఘస్నానమే మహాతపస్సు, మాఘస్నానమే అన్నింటికీ ప్రాయశ్చిత్తము, మాఘస్నానమే సర్వోత్తమము. సంసార మహాకిల్బిషాలను ప్రక్షాళన చేయగలిగినటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన కౌశల్యం శతానేక జన్మాంతర పుణ్యం వల్ల కానీ లభించదన్నారు. అలాగే మాఘస్నానం చెయ్యాలి అనేటటువంటి కోరిక జన్మాంతర సంస్కారాల వల్ల కానీ కలగదు. పావనాలలోకెల్లా పరమ పావనము మాఘస్నానము, సర్వకామ ఫలప్రదము. ఒక్కసారి మాఘమజ్జనం చేస్తే చాలు, ఆ చంద్రతారకంగా ఇహ పరలోకాల భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. ఈ మాఘస్నాన ఫలాన్ని చెప్పేటటువంటి ఒక ఇతిహాసం ఉన్నది, చెబుతాను విను అని చెప్పేసి దత్తస్వామి కార్తవీర్యార్జునుడికి చెప్తూ ఉన్నాడు. కార్తవీర్యార్జున, భృగువంశంలో ఒక బ్రాహ్మణాంగన ఉన్నది, రుచిక ఆవిడ పేరు. దురదృష్టవశాత్తు బాల్యంలోనే వైధవ్యం సంప్రాప్తించింది. ఆ దుఃఖం తట్టుకోలేక ఘోరంగా తపస్సు చేసింది. వింధ్యాచలం చెరువులో ప్రవహిస్తున్నటువంటి రేవానది ఒడ్డున అకరంటకం అనేటటువంటి క్షేత్రంలో తీవ్రమైనటువంటి తపస్సు చేసింది. నారాయణ ధ్యానపరాయణగా, సదాచారవతిగా, సంగవివర్జితగా, జితేంద్రియగా, జితక్రోధగా, సత్యవాదినిగా, మితభాషినిగా, సుశీలగా, దానశీలగా, దేహ శోషణశాలిగా, నియమనిష్టలతో తపస్సు సాగించింది.
ఉంచవృత్తిలో ధాన్యం గింజలు ఏరుకు తెచ్చుకొని వాటిని వండి అగ్నికార్యం తీర్చుకొని పితృదేవత అతిథులకు పెట్టి షష్ఠకాలములో తాను భుజించేది. కృచ్ఛ, అతికృచ్ఛ, పారాక, సప్తకృచ్ఛాది వ్రతాలను ఆచరిస్తూ తపస్సు సాగిస్తుంది. మాఘమాసం వచ్చిందంటే చాలు, నర్మదా నదిలోను రేవా కపిల నది సంగమ స్థానంలోనూ నిత్యము స్నానాలు చేసేది. వల్కలు ధరించి స్థిర చిత్తంతో దృఢదీక్షతో నారాయణ మహామంత్రం జపం చేస్తూ ఉండేది. కొంతకాలానికి ఈ తపోనియమాలతో కుంగి కృషించి రుచిక తనువు చాలించింది. మాఘస్నానాల యొక్క పుణ్యఫలం వల్ల విష్ణులోకంలో 4000 యుగాలు నివసించింది. అప్పుడు బ్రహ్మదేవుడు సుందోపసుందుల్ని నాశనం చేయడం కోసము ఈ రుచికను తన సత్యలోకంలో అవతరింపజేశాడు. మాఘస్నాన పుణ్యశేషం వల్ల సౌందర్య రాశిగా, దేవతా సమ్మోహినిగా, అప్సరోంగణ శిరోమణిగా బ్రహ్మలోకంలో అవతరించింది. బ్రహ్మ సంబరపడి తన పన్నాగం నెరవేరుతుందని గ్రహించాడు. ముగ్రశాబాక్షి, దైత్యుల్ని నాశనం చెయ్యాలి, వెంటనే బయలుదేరు అని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. తిలోత్తమ వీణాపాణి అయి బ్రహ్మలోకము నుండి ఆకాశ మార్గాన బయలుదేరింది. దేవతా శత్రువులైనటువంటి ఆ దైత్యులున్నటువంటి ప్రాంతానికి చేరుకుంది. అది రేవానది ఆవలి తీరము. సుందోపసుందులు అక్కడ విడిది చేసి ఉన్నారు. ఆ గుడారాలకు అల్లంత దూరాన రేవానదికి ఎగువన అశోకవనం ఉన్నది. అక్కడ తాను దిగింది. దిగుతూనే ఒక కంకేళి తరుమూలం దగ్గర వీణను ఉంచి నదీ స్నానానికి దూకింది. ఈతలు కొడుతూ ఆనందంగా ఉత్సాహంగా చాలాసేపు జలకాలాటలు ఆడింది. ఆమె తనూ పరిమళాలు నీటిలో కరిగి దిగువకు ప్రవహించాయి. దైత్యవీరులు ముక్కుపుటాలు ఆశ్చర్యంతో ఆనందంతో స్పందించాయి. స్కందావారంలో కలకలం బయలుదేరింది. ఆ దివ్య పరిమళం ఎక్కడదో ఎవరిదో తెలుసుకుందామని దైత్య గూఢచారులు నాసికలు విప్పార్చుకొని తీరం వెంబడి ఎగువకు నడక సాగించారు. అశోకవనం చేరుకున్నారు. అప్పటికి తిలోత్తమ స్నానం ముగించి మంకిన పువ్వు లాంటి నాజూకు చీరను కుచ్చిళ్ళు పోసి కట్టుకొని అదే రంగురవికి తొడుక్కొని నల్లని సిగలో తెల్లని మాలతో కుసుమాలను ధరించి కదులుతున్నటువంటి కంకణాలు, వదులుతున్నటువంటి నూపురాలు, గునుస్తున్నటువంటి మణిమేకల ధరించి గుండెల మీద ఎగిసిపడుతున్నటువంటి ముత్యాల దండలతో చిరుగాలికి లాస్యం చేస్తున్నటువంటి నీలి ముంగురులతో ఆ కంకేళి వృక్షం మొదట శిలావితర్తిక మీద ముద్దుగా వయ్యారంగా కూర్చొని వీణను పలికిస్తూ ఉన్నది. దానితో తను కూడా స్వరం కలిపి పాడుతూ ఉన్నది. చంద్రకళలాగా హృదయాన్ని పరవశింపచేస్తున్నటువంటి తిలోత్తమను దైత్యభటులు చూశారు. ఆశ్చర్యచకుతులై ఆనంద పులికతులై చూశారు. క్షణంలో తేరుకొని పరుగు పరుగునా వెళ్ళి సుందోపసుందులకు విన్నవించారు. దేవతాంగన, దానవాంగన, నాగాంగన, యక్షాంగన ఏమో తెలియదు, కానీ నారీరత్నము సర్వోత్తమ, సర్వదా ఉత్తమ. మీరు రత్నభోక్తలు. సృష్టిలో ఉత్తమమైన ఏ వస్తువైనా కానీ మీకు స్వాధీనం కావలసింది. ఆమె నారీరత్నము ఇక్కడికి చేరువలోనే అశోకవనంలో ఒంటరిగా కూర్చుని ఉన్నది. జగన్మోహనంగా వీణను పలికిస్తూ ఉన్నది. తాను పాడుతూ ఉన్నది. మన్మధుల్ని సైతం మోహింపచేసేటటువంటి సౌందర్యం ఆవిడది. ఇంతకన్నా మేము వర్ణించలేము, బయలుదేరండి, మీ కళ్ళతో మీరు చూడండి అని చెప్పేసి అన్నారు దైత్యభటులు. గూఢచారులు ఇలా చెప్పేసరికి సుందోపసుందులు బయలుదేరారు. సుందుడు తాగుతున్నటువంటి మధువును విసిరేసి ఒక్క ఉదుటిన లేచి నిలబడ్డాడు. అప్సరోంగణలతో కృత్రిమ సరోవరంలో జలకేలి సలుపుతున్నటువంటి ఉపసుందుడు కూడా మదగజంలాగా గట్టుకు వచ్చాడు. ఇద్దరూ వెడదామంటే వెడదామని చెప్పేసి అనుకున్నారు. కాలదండాల్లాగా భయంకరమైనటువంటి ఇనుప గదులను భుజాలకెత్తుకొని ఎడమ చేత్తో మీసాలు తిప్పుతూ భూమి దద్దరిల్లేలాగా అడుగులు వేస్తూ 2 మహాపర్వతాల్లాగా సుందోపసుందులు బయలుదేరారు. వీరిద్దరిని సంహరించడానికి వచ్చినటువంటి చండికలా కూర్చున్నటువంటి తిలోత్తమ దగ్గరకు వచ్చారు. ఆమె సౌందర్యం, ఆమె గానమాధుర్యం వారిద్దరిలోనూ మన్మథాగ్నిని ప్రజ్వలింపజేసింది. సోదరా, పోటీకి రాకు, ఈ సుందరిని నేను స్వీకరిస్తాను,
అంటే నేనే స్వీకరిస్తాను అని చెప్పి అని ఆ ఇద్దరు వివాదపడ్డారు. అది చిలికి చిలికి గాలివానలాగా మారింది, గదాయుద్ధంగా మారింది. కాలమహిమ పరస్పరం చావబాదుకున్నారు. చివరికి సుందోపసుందులు ఇద్దరు కూడా ప్రాణాలు వదిలారు. అయ్యో, ఈ మహాతల్లి ఎవరో, ఈవిడ కోసం మన ప్రభువులు ఒకరినొకరు చంపుకున్నారే అని దైత్య సైన్యం విలపించింది. వజ్రాయుధం నిశ్శబ్దంగా పర్వత శిఖరాలను కూల్చినట్లు ఇద్దరిని మడియించినటువంటి తిలోత్తమ దశ దిశలకు తన వీణానాదంతో ఈ శుభవార్తను అందిస్తూ ఆకాశానికి ఎగిరిపోయింది. బ్రహ్మలోకం చేరుకుంది. బ్రహ్మ సంతోషించి, చంద్రముఖి, నీకు సూర్యరాసంలో స్థానం కల్పిస్తున్నాను. ఆకాశంలో సూర్యుడు ఉన్నంతకాలము నువ్వు సూర్యలోకంలో సమస్త భోగాలను అనుభవించు అని చెప్పి వరం ప్రసాదించాడు. కార్తవీర్య, ఆ బ్రాహ్మణి రుచిక మాఘస్నాన పుణ్యం వల్ల అప్సరోరసాంగణయ్యి తిలోత్తమగా దేవకార్యం నిర్వహించి అటుపైన అతి దుర్లభమైనటువంటి సూర్యలోకంలో ఇష్టభోగాలను ఈనాటికి అనుభవిస్తూనే ఉన్నది. అందుచేత అందరూ ప్రయత్నపూర్వకంగా శ్రద్ధగా మాఘస్నానాలు చేయాలి. సకల పురుషార్థాలు సిద్ధిస్తాయి, సకల పాతకాలు నశిస్తాయి. నదీతీరంలో చేసినటువంటి మాఘస్నానానికి నువ్వు చేసేటటువంటి కోటి యజ్ఞాలు కూడా సాటి రావు. కార్తవీర్యార్జున, మాఘస్నాన మహిమ తెలిసింది కదా. నీకిప్పుడు అత్యంత పురాతనమైనటువంటి మరొక వృత్తాంతం చెబుతాను. సదాచారాలను, వాటిని ఆచరిస్తే కలిగేటటువంటి పుణ్యాలను, ఆచరించడం వల్ల వచ్చిపడేటటువంటి అనర్థాలను అన్నీ ఇందులో నీకు ప్రస్తావనకు వస్తాయి. కృతయుగం నాటి మాట ఇది అని దత్తస్వామి కార్తవీర్యార్జునుడికి